మేదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పన్ను రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వరకు 5% రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని, మున్సిపల్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆస్తి పన్ను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కాలిహీరు ప్రసాద్, నవత్ ప్రసాద్, అశ్విత ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రామన్పేట పట్టణ ప్రజలకు తెలియజేయడం కదా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటి పనిపై రాయితీ ప్రకటించింది. కాబట్టి 2021-22 సంవత్సరం ఏదైతే ఇంటి పన్ను చెల్లించాలనుకున్న వారికి 5% రెబిట్, అంటే 5% లెస్ చేసి సంవత్సరానికి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలకు 5 రూపాయలు తీసి 95 రూపాయలు వసూలు చేసుకోవాల్సింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరిక తెలియజేస్తాము. అలాగే కరోనా కూడా విజృంభిస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు దృష్టిగా తెలియజేయడం విధంగా మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి, మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే కరోనా నుంచి ప్రతి ఒక్కరు కాపాడుకునే సమయం ఇది ఆసన్నమైంది కాబట్టి విజృంభిస్తూ వెళ్ళడం మీరందరూ సహకారం ఉంటేనే ఈ కరోనా అరికట్టడానికి వీలుంటుంది. దీనికి ప్రజాప్రతినిధులు కానీ పట్టణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు పురపాలక సంఘం రామంపేట సహకరించాలని తెలియజేస్తుంది.